మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఫ్లోరెట్స్ లా కట్ చేసుకున్నాం కాలీఫ్లవర్ వేయండి. దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ఉప్పు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద, 1 రెబ్బ కరివేపాకు, కొంచెం ఆరెంజ్ రెడ్ కలర్, 1 స్పూను గరం మసాలా పౌడర్, 1 స్పూన్ బాగా కలిపేసుకోండి. కొద్దిగా నీళ్లు చేర్చుకోండి. అంటే కార్న్ ఫ్లోర్ పట్టే వరకు మాత్రమే నీళ్లు చేర్చండి. ఆ తర్వాత 2 టీ స్పూన్ల మైదా వేసుకోండి. మైదా కూడా వేసి బాగా కలిపేసుకోండి. ఇందులో 2 రెబ్బల కొత్తిమీర కూడా వేసుకుందాం. కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలిపెట్టి 1-10 నిమిషాలు ఉంచుకోండి. చూద్దాం, చేయి పెడితే వేడిగా తగిలితే నూనె కాగిందని అర్థం. ఇప్పుడు ముక్కలు సిద్ధంగా చేసుకున్నాం కదా, వేసేయండి. ఇవి బాగా ఫ్రై అవ్వాలన్నమాట, హైలో పెట్టే ఫ్రై చేయండి. క్రిస్ప్గా అయితే ఈజీగా తెగితే అది బాగా ఫ్రై అయిందని అర్థం. పేపర్ పరిచిన ప్లేట్లో తీసుకోండి. మరీ మాడిపోకుండా చూసుకోండి. గోబీ 65 రెడీ అవుతుంది. ఇప్పుడు అదే నూనెలో కట్ చేసి పెట్టుకున్నాం. కొన్ని కరివేపాకులు వేయండి, తీసి గోబీలో వేయండి. టేస్టీ గోబీ 65 రెడీ అయింది.